దుర్మార్గంతో మా సంస్కృతిని ఏంటయ్ అది పట్టుకోవడం అంటే పిసికేడవేనా పిసికేడవేనా అంటున్నాను సారీ ఏంటి సారీ ఏమై మూర్తి ఎక్కడ తీసుకొచ్చావు సారీ ఏ మంగళశాపం తీసుకొచ్చావు సారీ సారీ ఏంటి సారీ ఏంటి మీ తాలూకానా సరే కొంచెం మెల్లిగా మీ తాలూకానా అడుగుతున్నాను కాదు సార్ 30 ఇయర్స్ ఇక్కడ 30 ఇయర్స్ యాక్టింగ్ 30 ఇయర్స్ ఆర్టిస్ట్ జీవించాలి టేక్ 15 యాక్ట్ ఓరి ప్రౌచుడ ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద కింద इंडस्ट्री इंडस्ट्री लेकिन फस्टा ఓరి మ్లేచ్చుడా ఓరి మే డైలాగ్ చెప్పడా రాజే పైగా శంబలం కోటిన్నర టేక్ 63 టేక్ 91 టేక్ 100 టేక్ 125 ఓరి మ్లేచ్చుడా ద్రోహంతో మా మచ్చతనాన్ని వంచించి దౌర్జన్యంతో మా ఆలయాన్ని కూలదోసి దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన కట్టయుత్తమునకు రమ్ము మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను మిమ్మల్ందరిని నేను దుబాయ్ పంపిస్తాను రామకృష్ణ నా పేరు రామకృష్ణ అని మీకు ఎలా తెలుసు బాబ్జీ చెప్పాడు బాబ్జీ మా తమ్ముడి 75000 ఇచ్చారు కదా నాకు 50000 ఇవ్వండి నేను దుబాయ్ పంపిస్తా మీ తమ్ముడి 75000 ఇచ్చినట్టు మీకు ఎలా తెలుసండి అది వాడి ఫిక్స్ రేట్ అర్థమైందిరా ఇంత దాదాజీ కాదు దుబాయ్ పంపిస్తున్నారు మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తారు కదండి తప్పకుండా ఎందుకు డౌట్ వచ్చింది ఈయన తాతాజీ అంత ఎదవా నీచ్ కమీన్ కుత్తే కాదు కదా సార్ అవునవును వాడు చేసిన మోసాన్ని మీకు బాగా కాలుతున్నట్టుంది ఎంత కాలుతుందంటే ఎలా చెప్పాలి ఏముంది రామ్కి చెంపులు ఈయనే కాసేపు తాతాజీ అనుకుంటే పోలా మీకు ఓకే సార్ ఇలా మంద అవుతున్నప్పుడు అలాంటి ఫన్ ఉంటే బాగుంటుంది కదా అంటే క్యారెట్ ఒప్పించుకున్నట్టేగా ఓ ఎస్ అందరికి అర్థమైంది కదరా ఇప్పుడు ఈయనే దాతాజీ మీలాగే ఉన్నాడు కానీ ఆయన దేవుడు నీలా ఎతవు కాదు ఏరా తాతాజీ మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తానని బొంబాయిలో నట్టెట్లు ముంచేస్తావా దుబాయ్ సీను టైటిల్ కి జస్టిఫికేషన్ లేకుండా చేసావు కదరా నేతాజీ గారి దయ వల్ల తాతాజీ మీద కసి తీసుకున్నాం తాతాజీ కోట అయిపోయింది మరి నేతాజీ కోట ఏం చేశాడు తాతాజీ అన్న నేను అబద్ధం అన్నాడు కంగారు పడగల నేతాజీ మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తున్నారు కదా అందుకే మీకు అభిషేకం చేస్తాం అభిషేకమా అభిషేకం అంటే ఇప్పుడు మిల్క్ దొరకడం కష్టం నానా జరిగేది పాలాభిషేకం కాదు మరి నేతాజీ ఫీల్ చేస్తున్నాడు లేకుండా అమ్మయ్యా అభిషేకం అయిపోయింది బాగా జరిగింది కదా రామ్కి సూపర్ గా జరిగింది ఏమ్మా నేను బయలుదేరినా బయలుదేరాను మీదే ఆలస్యం ఎక్కడో కొడుతుంది సీనా అబ్బే కొట్టే ప్రోగ్రామ్ లేదు నేతాజీ మీరు బయలుదేరని చెప్తారు ఖాయమేగా ఇప్పుడు ఫైర్ నిన్ను వెంటాడుతుంది ఒకే ఒక్కడ సినిమాలో అర్జున్లా తప్పించుకుంటావో పొట్టడం అవటం మూలంగా పరిగెత్తలేక దానికి ఆహుతి అయిపోతావో ఆలోచించుకో నేను దుర్ద కంపెనీ రిప్రజెంటేటివ్ని అయ్యో మీరు అంత దే దుర్ద బిజినెస్ నమ్ముతున్నారు పిల్లని పోషించుకోవాలంటే అమ్ముకోవాలి కదా మేడం
మీకు ఎప్పుడైనా దురద పెట్టాలనుకుంటే ఈ జలగ్రం రాయండి 1 నిమిషం లో దురద పెడుతుంది ఆ తగ్గాలంటే ఈ మిషన్ తో గోక్కోండి ఈ మిషన్ కొంటే ఈ జలగ్రం ఫ్రీ దీని వెల 499 రూపాయలు మాత్రమే అయ్యో నా కోసం మీరు ఇంత కష్టపడుతున్నారా నీ కోసమా ఆ అయినా పరాయి వాళ్ళు కమ్మినట్టు పిల్లలకి కూడా అమ్మాలా జోకులు ఆపేసి రండి ఫస్ట్ డే చేసుకుందాం ఫస్ట్ డేనా ఆ రండి వద్దు మేడం రండి గంగా అయ్యా అయ్యవా జోకులు ఆపేసి రండి ఇది రచ్చుబుచ్చిలాగానే ఉంది ఈ అవకాశం జారవిడ్చుకోవద్దు ఆ మీ ఆయన లేడా అయ్యవా మీరే మీ గురించి అడుగుతున్నారు ఏంటి రండి ఆ పద డబల్ ఫాజు మీ ఇద్దరా కాదు వాడు సేల్స్ మ్యాన్ నేను మొగుడి అరే నువ్వు బయటపరా అదే సింగల్ రెడీ సార్ మై ప్లెజర్ వన్ మినిట్ సార్ ఎక్స్క్యూజ్ మీ కమింగ్ సార్ మై ప్లెజర్ సార్ Excuse me, sir. My pleasure, sir. Excuse me, sir. Bathroom ekkada undi? That way, sir. Pocket kellali? Of course. Meere emana? My pleasure. Yes. Please. Okay. Run. My pleasure, sir. Handle with care. Okay? Happy, yes, sir. Very happy. Thank you. Thank you very much. That's enough, sir. Let's leave on good.